ఈ సందర్భంగా నేను మీకు కొన్ని రెసిపీస్ గురించి చెప్తాను. ఒక సూప్ అద్భుతంగా పనికొస్తుందండి. చైనాలో ఇది ఎక్కువగా ఆచరించి నాకు ప్రొఫెసర్ వాంగ్ఫు వాళ్ళ టీము నాకు దీనికోసం చెప్పిన మీ ఫార్ములాని మీకు చెప్తున్నాను. ముఖ్యంగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కండి, మామూలుటి కాదు. ఈ సందర్భంలో రెస్పిరేటరీకి సంబంధించిన ఇతర వ్యాధులు లేకుండా చూసుకుంటే దీని మీద అటాక్ అనేది కొంచెం తేలిగ్గా ఉంటుంది. అంటే గుర్తుపెట్టుకోండి, ఏ ఉపాయం చెప్పినా ఇప్పటి వరకు కరోనా అనేది ప్రపంచంలో దేవుడితో సహా ఎవరికైనా వస్తుందండి. అంటే ఇలా చెప్తున్నారు కదా, కొంతమంది తెలియని పిచ్చివాగుడు అవుతూ ఉంటారు, ఏదో ఉపాయం చెప్పి చిట్కాలు చెప్పి కరోనా పోగొడతారంట. అలాంటిది ఏమీ లేదండి, ఉండదు. కానీ ఎదుర్కొంటూ ఒకటి ఉంటుంది కదా, ఎదుర్కొంటామండి. ఎదుర్కొంటామంటే దాని ఇమ్యూనిటీతో ఎదుర్కొంటామండి. ఇమ్యూనిటీ అనేది ఇప్పుడు ప్రజెంట్ కావాల్సిన శరీరానికి ఉండే ఇమ్యూనిటీని కాకుండా రెస్పిరేటరీ ఇమ్యూనిటీ, ఇది అద్భుత కీలకమైందండి. రెస్పిరేటరీ ఇమ్యూనిటీ కూడా చాలా ఉంటుంది. మనిషి మరణం మూడు రకాలుగా సంభవిస్తుందండి. ఒకటి గుండె ఆగటం ద్వారా, రెండు బ్రెయిన్ డెత్ అవ్వడం ద్వారా, మూడు రెస్పిరేటరీ ఫంక్షన్ ఆగిపోవడం ద్వారా, మూడు రకాలుగా ఉంటుంది. సో ప్రజెంట్ మనకుండే ప్రధాన సమస్య అండి. అట్లానే ఇతర ప్రాబ్లం లేవని కాదు, ప్రధాన సమస్య రెస్పిరేటరీ. కాబట్టి రెస్పిరేటరీకి మన దోహదం చేసి ఫాస్ట్గా శ్వాసను కరెక్ట్గా సక్రమంగా ఆరోగ్యకరంగా ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా హెల్తీగా ఉండే ప్రొటెక్షన్ లాంటి విధానాలు అవలంబించాలి. అందులో భాగంగా ఒక సూప్ చెప్తాను జాగ్రత్తగానండి. ఒక లీటరు సుమారుగా, లీటర్ అంటే లీటర్ అని కాదు ఎగ్జాక్ట్గా, ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని మంచినీళ్ళు, దాంట్లో ఆరు ఐటమ్స్ కలపాలండి. ఆరు ఐటమ్స్ అందులో వేసుకోవాలి. ఆరు ఐటమ్స్ ఏంటంటే, ఒకటి అల్లం, రెండు వెల్లుల్లి, మూడు పుదీనా, నాలుగు ఉల్లి బొందు అంటామండి, స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం కదా ఉల్లి బొందు, ఐదు పాలకూర, ఆరు దాల్చిన చెక్క అండి, సినామిన్ దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లిపాయ, పుదీనా, ఉల్లి బొందు, పాలకూర, దాల్చిన చెక్క అండి. వీటిని ఎంత వేయాలి, మీకు వచ్చే సందేహం ఏంటంటే ఎంత వేయాలి దీంట్లో, మీ ఇష్టం కాంబినేషన్. ఒక అల్లం సుమారు ఎంత మీ టేస్ట్ని బట్టండి. బేసికల్గా ఈ ఐటమ్స్ ఉండాలి. మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా కూడా నష్టం లేదండి. వీటిని ఏం చేస్తారంటే, అదే అల్లం ఎంత సుమారుగా, వెల్లుల్లిపాయ ఎన్ని, నాలుగు దెబ్బలు దంచేసుకోండి. మీ ఇష్టం, టేస్ట్ ఎక్కువ తేడా అనిపించింది అనుకోండి ఇంకో నాలుగు వేసుకోండి. ఇలా వేసి మీరు ఏం చేస్తారంటే, దీన్ని నీళ్ళల్లో సన్నసగన అంటే సిమ్లో పెట్టి ఒక 25 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ పాటు సన్నసగన కాయండి అండి. కాస్తే మీకు ఒక సూప్ లాగా వస్తుంది. ఆ సూప్ దించి 600 ml టు 500 ml మధ్యలో వస్తుందండి. దాన్ని తీసుకున్న తర్వాత మీరు సాల్ట్ అప్పుడు వేసుకోండి అండి. గుర్తుపెట్టుకోండి, పొయ్యి మించి దించిన తర్వాత సాల్ట్ వేసుకోండి. వేడిగా ఉండగానే ఫ్యామిలీలో అందరూ కూడా ఎంత ఉంటే అంత దాన్ని షేర్ చేసి ఎక్కలో తీసి తాగేయండి. ఈ కరోనా అయ్యే వరకు కూడా మీరు ఖచ్చితంగా ఇది తీసుకోండి. రెండోది ఏంటంటే, కొంచెం గొంతులో అంటే ఇప్పుడు జలుబు వచ్చినా, మామూలు జలుబులు ఈ సీజన్ మారినప్పుడు కొంచెం కూలింగ్ తాగిన ఇంకోటి తాగిన అందరికీ నార్మల్ కూడా జలుబు, పొడి దగ్గు ఇలాంటివి వచ్చే అవకాశం అందరికీ ఉందండి. ఇవన్నీ కరోనా కాదు. కానప్పటికీ ఏంటంటే, మనం ముందు జాగ్రత్తగా ఇలాంటి లక్షణాలు అరికట్టుకుంటానికి కూడా వేడి నీళ్ళతో కుదిరితే గార్గ్లింగ్ చేయండి. అంటే ఒక గ్లాస్ నీళ్ళు గోరువెచ్చ నీళ్ళలో ఉప్పు కలిపి అలా అని అలా చేస్తాం కదా, చేసి చేయటం. పెద్దవాళ్ళు చేయండి, చిన్నపిల్లలు వద్దు, చిన్నపిల్లలు కరెక్ట్గా చేయలేరు, ఇది చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.